మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలో కాపాడుతూ తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి, మీరిచ్చినటువంటి మరొక తరుణమును బట్టి తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి, మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు తండ్రి ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకొని మా జీవితాలను తండ్రి మార్చుకొని, ఈ లోకంలో తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి ప్రవర్తించి, మీరుండే మహాలోకానికి చేరుకునేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, చెప్పబోయే వాక్యం తండ్రి మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని, యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. లోకానికి నచ్చని వారు ఏంటమ్మా, లోకానికి నచ్చని వారు దేవుడు మెచ్చేవారు ఎవరు? అందరు చెప్పండి పావటం. లోకానికి నచ్చని వారు దేవుడు మెచ్చేవారు. ఈ పాఠం చాలా బాగా అర్థం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ అంశాన్ని మనం ఆలోచించాలి అని అంటే, మనం కూడా ఈ లోకంలోనే ఉన్నాము. మనం కూడా ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో ఉన్నటువంటి మనము లోకం నచ్చేవారిగా ఉంటున్నామా, లోకము నచ్చని వారిగా ఉంటున్నామా, లేకపోతే దేవుడు మెచ్చేవారిగా ఉంటున్నామా? అసలు లోకము ఎవరిని నచ్చుతుంది, లోకము ఎవరిని నచ్చదు, దేవుడు ఎవరిని నచ్చుతారు, దేవుడు ఎవరిని మెచ్చుకుంటారు? మనల్ని మెచ్చుకుంటేనే ఆయన దగ్గరకు తిరిగి మరలా వెళ్ళగలము. ఏమండి, కనుక చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి. మనందరికీ తెలుసు, ఈ సృష్టి, మనం చూస్తున్నటువంటి సూర్యుడు, మనం చూసే చంద్రుడు, మనం ఆకాశంలో కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు, ఈ భూమి, భూమి పైన ఉన్న సమస్తము దేవుడు 6 విశ్వదినాలు, భూదినాలు కాదు. అర్థమవుతుందమ్మా, ఏ దినాలు? భూదినాలు కాదు. భూమి యొక్క దినాల గురించి ఆదికాండం మొదట అధ్యాయం రాయలేదు. చాలా మందికి ఆదికాండం మొదట అధ్యాయమే అర్థం కాలేదు. అది భూ సంబంధమైన దినాలు కాదు. నీ గడియారంలో ఉన్న ఒక రోజు 24 గంటలను సూచించే దినాల గురించి దేవుడు చెప్పడం లేదు. అలా గనక జాగ్రత్తగా ఆలోచిస్తే భూమి ఎన్నో రోజునండి, ఆ దినాలను భూమి సూర్యుడు లేనప్పుడే ఈ లోకానికి వెలుగు కలిగింది. అలా దేవుడు 6 విశ్వదినాలు, ఎన్ని దినాలు, ఏ దినాలు? విశ్వదినాలు. 6 విశ్వదినాలను దేవుడు కష్టం చేసి ఈ లోకమంతటిని దేవుడు కలిగించాడు. లోకమంతటిని దేవుడు కలిగించాడు. లోకమంతటిని దేవుడు కలిగించిన తరువాత దేవుడు తన గర్భాన పుట్టిన పిల్లలుగా ఆదామును, అవ్వ, ఎవరు వీరు? దేవుని గర్భాన పుట్టిన పిల్లలు వీరు. లూకసువార్త 3వ అధ్యాయంలోని లూకసువార్త 3వ అధ్యాయము చివరి వచనంలోని ఆదాము దేవునికి మధ్య ఉన్న సంబంధం అక్కడ రాయబడిందండి. లూకసువార్త 3వ అధ్యాయము చివరి వచనం 38వ వచనం, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు అని అక్కడ ఆదాము గురించి ఒక వండర్ఫుల్ మాట రాస్తున్నారండి. ఆదాము దేవునికి కుమారుడు. ఏమి రాయబడిందండి మీ బైబిల్లో? ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు అనంటే దేవుని పిల్లలు వీళ్ళు. దేవుని పిల్లలుగా దేవుడు ఈ లోకాన్ని కలిగించి 6 మహాదినాల కష్టంతో ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని చేసి ఆయన బిడ్డలైనటువంటి ఆదాము, ఆ తరువాత అతనికి తోడుగా ఆయన కుమార్తె అయినటువంటి అవ్వను, వీరిరువురిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలోని దేవుడు పంపించిన తరువాత దేవుడు తినవద్దన్నటువంటి పండును, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ప్రపంచంలోని మొదటి మానవులు మీరారు. మీ అందరికీ తెలిసినటువంటి సంగతి, వారు ఆజ్ఞను మీరారు, లోకంలోనికి పాపాన్ని ఆహ్వానించారు. ఏంటిదమ్మా, లోకంలోనికి పాపాన్ని ఆహ్వానించారు. లోకంలోనికి పాపాన్ని ఆహ్వానించారు అంటే అర్థం ఏంటిది? సూర్యుడు పాపంతో నిండుకోలేదు, చంద్రుడు పాపంలో నిండిపోలేదు,
భూమి పాపంతో నిండిపోలేదు, లేకపోతే భూమి మీద ఉన్న మొక్కలు పాపంలో లేవు. ఎవరు లోకంలోనికి పాపాన్ని ఆహ్వానించారంటే మనుషులలోనికి. అందరు చెప్పాలి ఏంటిది, మనుషులలోనికి ఈ పాపం అనేది ప్రవేశించింది. మనుషుల లోనికి పాపం అనేది ప్రవేశించింది అంటే లోకము, లోకము అనగా ఈ లోకము దినదినము కూడా ప్రపంచంలో ఉన్న మనుషులు దినదినము కూడా పెరుగుతూ ఉన్నారు. మొదట ఒక్కరున్నారు, తర్వాత ఇద్దరయ్యారు, ఆ తర్వాత ముగ్గురయ్యారు, ఆ తర్వాత నలుగురయ్యారు, వాళ్ళే 100, 20 అక్కడ ఎక్కువైపోతూ ఉన్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు ఈ ప్రపంచంలోనికి వచ్చారు. ప్రియమైన వాళ్ళ, ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు మొదట దేవుడు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళతో నేరుగా మాట్లాడటం దేవుడు మనం చూసాం, దేవదూతల ద్వారా నేరుగా మాట్లాడటం చూస్తున్నాం. ఆ తరువాత దినదినము కూడా దేవుని మాటలు ప్రపంచానికి కరువైపోయినాయి. ప్రపంచానికి ఏమైపోయినాయి, దేవుని మాటలు దూరం అయిపోయాయి. ఎవడో వినే పరిస్థితుల్లో లేడు. కనుక లోకంలో మంచి చెప్పేవారు, లోకంలో ఇది కరెక్టు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి, ఇది చెడు అనేటటువంటి విచక్షణ జ్ఞానం ప్రపంచం కోల్పోయింది. ఆ కొన్ని తరాల తర్వాత దేవుడు లోకాన్ని చూసినప్పుడు ఆయనకి ఏం కనపడింది ఒక్కసారి చూడండి ప్రియమైన వాళ్ళ, ఆదికాండము ఆరో అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 12వ వచనం బాగా వినాలమ్మా, కొన్ని మాటలు చాలా విలువైనటువంటి మాటలు ఈరోజు మనందరం ధ్యానించబోతున్నాం. అమ్మా అక్కడ ఏమి రాయబడింది చూడండి, 12వ వచనం. దేవుడు, ఎవరన్నా తెలుగు వచ్చిన వాళ్ళు చదవగలుగుతారా, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఏమండి, దేవుడు మొదట చెడిపోయిన దానిగా కాదు, పరిశుద్ధంగా ఆయన కలిగిస్తే కొన్ని తరాల తర్వాత, మరీ ఎక్కువ కాలం కూడా కలవలేదు, కొన్ని తరాలు ఒక 10 తరాల లోపే, ఆ కొన్ని తరాల తరువాత దేవుడు ఈ లోకమును చూసినప్పుడు, లోకం ఎలా ఉందటమ్మా, చెడిపోయి ఉంది. చెడిపోవటం అంటే ఏంటి, ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకాన్ని కలిగించారో ఆ ఉద్దేశంతో ఈ లోకం లేదన్నమాట. ఆయన ఎందుకోసం ఈ లోకాన్ని కలిగించారో, కలిగించినటువంటి ఆయనకు ఇష్టానుసారంగా లోకం లేదు. లోకమంతా ఏమైపోయింది, చెడిపోయి ఉండెను. లోకం చెడిపోవటం అంటే ఏంటి చెప్పండి అమ్మా, సూర్యుడు చెడిపోయాడా, లేకపోతే ఈ గోడలు చెడిపోయాయా, ఈ మైకులు చెడిపోయాయా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు కుక్కలు ఏమైనా చెడిపోయాయా, ఏమీ చెడిపోలే. ఎవరు చెడిపోయారు, మనుషులు చెడిపోయారు. మనుషులు తమ హృదయాలలోని దేవుని ఆలోచనలు తీచారు, ఆ ఆలోచనలు ప్రక్కకు నెట్టారు. దేవునికి భిన్నమైనటువంటి ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు తమ జీవితాలలోని ప్రవేశించాయి ప్రియమైన వారలారా, తమ జీవితాలలో ప్రవేశించాయి. ఈ లోకంలోనికి, ఈ దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలను ప్రవేశపెట్టిన వాడెవడం, వాడే సాతాను. నీ విరోధి, నా విరోధి, మన విరోధి వాడు. వాడికి మనకి ఎప్పుడెండి గొడవ అయిందని అనుకుంటున్నారా, అమ్మా ఎప్పుడన్నా అనుకున్నారా, వాడికి మాకు ఎప్పుడెండి గొడవ అయింది, మా విరోధి అని బైబిల్లో 100 సార్లు రాశాడు దేవుడు అని అంటారా. అవును, వాడు ఎలా విరోధి మనకు. మనకు దక్కాల్సినటువంటి మన తండ్రి ఉన్న మహాలోకము, పరలోకాన్ని మనకు దక్కకుండా వాడు కాజేయాలని ఆల్రెడీ మనం పుట్టక మునిపే మన తండ్రి మీద యుద్ధం చేసి ఓడిపోయి ఈ లోకంలోంచి, అక్కడ ఉన్నటువంటి పరలోకంలోంచి గెంటివేయబడిన వాడు మనల్ని మరలా తిరిగి పరలోకానికి చేరకుండా మన మీద కత్తిగట్టి, మన మీద విరోధంగా, మన మీద పగతోని వాడు ఈ లోకంలో ప్రవేశించాడు. ఆ పగతోనే ఆదాము అవ్వలను ప్రక్కదారిని పట్టించాడు ప్రేమైన వాళ్ళారా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనుషులందరూ కూడా వాడి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన భూలోకమును చూసినప్పుడు ఎలా అయిపోయిందంట, లోకమంతా కూడా చెడిపోయి ఉండెను.
లోకానికి కొన్ని ఇష్టాలు ఉంటాయండి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. లోకం అనగలోనమ్మ మీరు ఏదో భూమి సూర్యుడు ఇదిగా ఆలోచించాల్సింది. లోకము అని అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రపంచ మానవాళి అని గుర్తుంచుకోవాలి. లోకం అంటే ఎవరు? ప్రపంచ మానవాళి. ప్రపంచానికి కొన్ని ఇష్టాలు ఉంటాయండి, కొన్ని నచ్చేవి ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతారు, గంటల తరబడి వాకింగ్ చెబుతానంటే ఊడతారండి. అక్కడ ఒక రికార్డింగ్ డ్యాన్స్ పెట్టి, ఏమంటే బాగా ఆలోచించండి, అక్కడ ఒక రికార్డింగ్ డ్యాన్స్ పెట్టి ఒక హీరోయిన్ను, ఒక హీరోయిన్ని, ఆ హీరోయిన్ కూడా పూర్తి డ్రెస్ వేసుకున్న హీరోయిన్ అయితే వద్దు, అర్ధనగ్నంగా ఉన్నటువంటి హీరోయిన్ చేసుకోవచ్చు. అక్కడ డ్యాన్స్ పెడితే కేజీఎఫ్లో ఎవడన్నా కొంపలలో ఉంటారా? ఉండరు. ఉంటారా? బాగా ఆలోచించండి, ఉంటారా? ఎవరు ఉండరు. అందరూ ఎక్కడికి వస్తారు? అక్కడికి వచ్చేస్తారు. అందరికీ ఆ పని ఇష్టం, అది నచ్చే పని. ప్రార్థన చేసుకోవాలి, మోకరించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పరిశుద్ధంగా ఉండాలి అని అంటే ఏమంటారండి? అబ్బా వచ్చాడ్రా బాబు, నసగాడు అని అంటుంటారు. కరెక్టా కాదా? లోకానికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి, లోకానికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఈ ఇష్టాలు దేవునికి భిన్నమైనటువంటి ఇష్టాలు ఇవి. లోకానికి ఉన్నటువంటి ఆలోచనలు, లోకానికి నచ్చేటటువంటి క్రియలు దేవుడికి నచ్చవు. కనుక లోకానికి ఉన్నటువంటి ఇష్టాలను ఎవరైతే జరిగిస్తారో వారందరూ కూడా ఈ లోకం వారిని మెచ్చుకుంటూ ఉంటుంది, వారిని మెచ్చుకుంటూ ఉంటుంది, వారిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఒకవేళ లోకానికి భిన్నంగా ఎవరైనా ఉన్నారనుకోండి, లోకానికి ఎవరైనా భిన్నంగా కనుక బ్రతికితే వారిని ఈ లోకం అసహించుకుంటుంది. ప్రియమైన వారలారా, లోకం అసహించుకుంటుంది కదా అని, లేకపోతే లోకం అంతా మనకు విరోధంగా ఉంటుందని మనం కూడా లోకంలో కలిసిపోకూడదు. ఎందుకనంటే లోకంలో ఉన్నటువంటి అందరూ మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు కదా అని దేవుడు తన మనస్సు మార్చుకోలేదు. అందరూ వాళ్ళ ఇష్టాల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు, వీళ్ళ కోసం నేను అడ్జస్ట్ అయిపోతే పోలే అని అనుకోలే ఆయన. ఆయన ఎప్పటికీ అడ్జస్ట్ కాడు. ఒకే ఒక మాట చెప్పాడంటే, నేను పరిశుద్ధుడును, మీరును, మీరును చెప్పండి అందరూ, మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన స్ట్రిక్ట్ రూల్, నేను పరిశుద్ధుడును. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారే నాకు నచ్చుతారు. లోకమంతా దేవుని ఆలోచనలకు భిన్నంగా పోతుంది కదా అని. ప్రియమైన వారలరా, దేవుడు అడ్జస్ట్ అయ్యే వ్యక్తి కాదండి, అడ్జస్ట్ అయ్యే వ్యక్తి కాదు. అయితే దేవుని మనస్సు ఈ లోకంలోని ఆయన బిడ్డలైనటువంటి మనుషులందరికీ తెలపబడాలి అని, ఆయన బిడ్డలైనటువంటి ఆయన పిల్లలైన అందరూ కూడా ఈ లోకంలో మోసపోతున్నారని దేవుడు ప్రేమించి రాయించిచ్చినటువంటి జీవగ్రంథమే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ప్రేమైన వారలారా, ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరి బ్రతుకును ఆలోచిస్తూ ఉంటే మనం ఉప్పొంగిపోవాలి అని. దేవుణ్ణి ఆనందింపజేసిన వారు, దేవుణ్ణి గెలిపించిన వారు, దేవుడి పక్షాన నిలిచిన వారు, వారి బ్రతుకులను జాగ్రత్తగా ఆలోచిస్తే భూమి మీద మనం ఎందుకు బ్రతకకూడదు అని మనం కసితో దేవుని కోసం బ్రతకటం ఆరంభించాలి. ప్రియమైన వారు, అలాంటి భక్తులు ఎంతోమంది క్రీస్తు పూర్వం కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఈ లోకంలోనికి వచ్చారు, దేవుని చిత్తాన్ని జరిగించారు. ప్రియమైన వారులారా, ఒక సంగతి, ఒక అద్భుతమైనటువంటి సంగతి, ఒక వ్యక్తి జీవితం ఎలా ఉందో కొన్ని మాటలు చూద్దాం. చూడండి ప్రియమైన వారు, న్యాయాధిపతుల గ్రంథంలోని ఒక వ్యక్తి గురించి రాయబడిందండి. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు కనుక చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారండి. ఏ లోకమైతే చెడిపోయిందో ఆ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి బ్రతుకు విధానం మనకు బాగా అర్థం కావాలండి, ఎందుకంటే అదే లోకంలో మనం కూడా బ్రతుకుతున్నాం కాబట్టి. ప్రేమైన వారలా, అక్కడ ఏమి రాయబడింది చూడండి, 11వ అధ్యాయము మొదటి వచనం. అతని పేరు ఏం పేరంటమ్మా? గిలాదు వాడైన యొఫ్తా. ఏం పేరు అతని పేరు అందరూ చెప్పండి? యొఫ్తా. గిలాదు వాడైన యొఫ్తా ఎలాంటి వాడంట? పరాక్రమము గల బలాఢ్యుడు, పరాక్రమము గల బలాఢ్యుడు, మంచి బలవంతుడు, మంచి బలవంతుడు, కండలు తిరిగినటువంటి ఒక పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు.
అవండి, ఎంత బలాఢ్యుడో, ఎంత 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 అండి, ఎంత బలాఢ్యుడు అంటే ఆ మాట చూడండి ఎంత బాగుందో, పరాక్రమము గల బలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడు కదా, ఆ రోజు సమాజాన్ని ఎలా చేయాలి అని అంటే అలా చేయగలడు ఇతను. ఎందుకంటే అంత బలవంతుడు, ఇంత బలవంతుడు. ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే వీళ్ళ అమ్మ ఆ ఏమి రాయబడిందండి తర్వాత వచ్చిన, అతడు వేశ్య కుమారుడు. అమ్మా ఇతను చూస్తే ఎలా ఉన్నాడు, బల పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు ఇతను. ఇతన్ని చూసి ధైర్యంగా ఎవరు కూడా మాట్లాడేటాన్ని కూడా భయపడేటటువంటి, చూడటానికి అంత దిట్టంగా ఉన్నాడు. కానీ ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎలా ఉందండి, వాళ్ళ అమ్మగారు ఎలాంటిదంట, వేశ్య. ఏమంటే తప్పు ఎవరిదండి ఇద్దరిలో, వాళ్ళ అమ్మదా లేకపోతే ఇతందా? వాళ్ళ అమ్మదే, వాళ్ళ అమ్మదే తప్పు. వాళ్ళ అమ్మ ఒక వేశ్య. ఆమె ఏ ఏ సందర్భాలలో ఏ పరిస్థితుల మధ్య ఆమె ఎలా మారాల్సి వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి ఆమెను కూడా మనం తప్పుడుది అని అనటానికి లేదు. ఏ పరిస్థితుల వల్ల అలా అయిపోయిందో, అసలు చెప్పేవాళ్ళు ఉన్నారో లేరో, చెప్పినా పట్టించుకోకపోతే అప్పుడు తప్పనాలు, కానీ చెప్పేవాళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియదు. కాబట్టి ఆమెను కూడా మనం తప్పటానికి వీల్లేదు. కానీ అతడు ఒక వేశ్య కుమారుడు, తండ్రి ఉన్నాడండి ఒక అతను, అతని తండ్రి పేరే గిలాదు. ఏం పేరు? గిలాదు. అన్నీ తెలిసినోడు, అన్నీ తెలిసినటువంటి గిలాదు ఆల్రెడీ వివాహమైంది. వివాహమైన తర్వాత అతనికి పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా ఒక వేశ్యను చూసి ఆమెతో వ్యభిచారం చేసి ఆమెను గర్భవతిని చేసి ఆమెను అవసరాలకు వాడుకొని విడిచిపెట్టాడు ఈ గిలాదు. ఇప్పుడు తండ్రి ఎవరు? గిలాదు. తల్లి ఎవరు? వేశ్య. పుట్టినటువంటి కొడుకు ఏమైనా తెలుసా, నేను ఒక వేశ్య కడుపున పుడుతున్నాను అని అనుకొని పుట్టరు. ఏమండి అవునా కదండి, అవునా కదా? ఆ పుట్టినటువంటి కుమారుడు మగపిల్లవాడు చక్కగా పుట్టాడు. పుట్టిన తరువాత అతను దినదినము ఎదుగుతూ ఉన్నాడు. ఒక వేశ్య కుమారుడు అంటే సమాజంలో ఎలాంటి విలువ ఉంటుందంటే, ఎవరైనా విలువిస్తారా అమ్మా, ఎవరైనా విలువిస్తారా చెప్పండి? ఎవరో విలువివ్వరండి. చూడటానికి ఏమో ఎలా ఉన్నాడు ఇతను, ఇతనేమో బల పరాక్రమం కలిగినటువంటి ఒక బలాఢ్యుడిగా ఇతనున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసేసరికి ఎలా ఉంది, వీళ్ళ అమ్మగారేమో వేశ్య. వేశ్య కాబట్టి ఎవడైనా సరే చూటిపోటి మాటలతో పొడిచి చంపుతున్నారండి ఇతను. నువ్వు ఒక వేశ్య కొడుకువి, నువ్వు వచ్చి మా మధ్య మాట్లాడుతున్నావేంట్రా, నీకు అసలు విలువ ఉందా, నీ పుట్టుక నీకు తెలుసా, అసలు నీకు తండ్రి ఎవరో తెలుసా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రియమైన వారు లోకం అంతా కూడా కాకుల వలె అతన్ని పొడిచి 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 చంపుతూ ఉంటే పాపం అంత బలాఢ్యుడు కూడా ప్రియమైన వార్లరా ఆ మానసికంగా కుంగిపోయాడండి. మానసికంగా ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? ఏమైనా మాట్లాడదామా అంటే, తల్లి చూస్తేనేమో వేశ్య వృత్తిలో ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఆల్రెడీ వృద్ధాప్యానికి వచ్చేసింది ఆమె. ఒక పక్క వృద్ధురాలైనటువంటి తల్లిని చూడాలా, లేకపోతే ఇప్పుడు సమాజం అంటున్నటువంటి ఈ లోకం అంతా కూడా ఇలా మాటలతో పొడిచి చంపుతూ ఉంటే లోకానికి ఎదురు ఆడాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రియమైన వార్ల. ఒక పక్క చూసా తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, గిలాదు, గిలాదు తండ్రి అని ఆల్రెడీ చెప్పాడు. చెప్పిన తర్వాత వయసు పెరుగుతూ ఉందండి. చిన్నప్పుడు అంటే ఆ మాటలు పట్టించుకోవడమో, కానీ ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసు కదమ్మ, అవునా కదా? ఎవరేం మాట్లాడుతున్నారో మనకు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా అతను ఏం చేయాలి ఇప్పుడు, వాళ్ళ నాన్న ఎవరో తెలిసింది, నాన్న దగ్గరకు వెళ్ళాడండి. ఆ తర్వాత ఏమైపోయిందో చూడండి, అతడు వేశ్య కుమారుడు గిలాదు యొఫ్తాను కనెను గిలాదు భార్య. గిలాదు భార్య అంటే ఈమె గురించి చెప్పటం లేదు, గిలాదుకు ఆల్రెడీ ఇంకొక భార్య ఉంది, ఇంకొక భార్య ఉంది. ఆ భార్య ఉండగా కూడా ఈ వేశ్య దగ్గరకు పోయి ఈమెను గర్భవతిని చేసి తప్పు చేసింది గిలాదు, తప్పు చేసింది ఈ వేశ్య. వీళ్ళిద్దరూ తప్పు చేసినటువంటి ఈ తప్పుల వలన ఒక జీవితం కష్టాల పాలైపోతూ ఉంది. ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక కుమారుడు సమాజంలో నలిగిపోతూ ఉన్నాడు. లోకంలో అందరూ కూడా ఆయన్ని వేలు చూపెట్టి పొడి చేస్తూ ఉన్నారు ప్రియమైన వర్లర మాటలతో, మాటలతో కుంగిపోయాడండి. కుంగిపోయినటువంటి అతను ఏమయ్యాడు, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో ఏమంటున్నారండి వాళ్ళు, ఎవరు వీళ్ళు, స్వయంగా గిలాదు పిల్లలు. గిలాదుకు ఆల్రెడీ భార్య ఉంది కనుక ఆ భార్య ద్వారా పుట్టినటువంటి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు యొఫ్తా గారు కూడా పెద్దవాడైపోయాడు. యొఫ్తా పెద్దవాడైపోయాడు ప్రియమైన వారరా. యొఫ్తా పెద్దవాడైన తర్వాత లోకం అంత, లోకానికి యొఫ్తా నచ్చాడా? నచ్చలేదండి.
యెఫ్తా లోకానికి నచ్చలేదు. ఎందుకంటే ఇతను ఒక వేశ్య కుమారుడు, ఇతడు బలాఢ్యుడు అయినప్పటికీ కూడా ఇతను ఒక వేశ్య కుమారుడు, ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఇతను నచ్చలేదు. ప్రియమైన లోకానికి ఇతను నచ్చలేదు, అలా లోపల లోపలే కుంగిపోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కనుక మనోళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, అమ్మ మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పెద్దోడైపోయాడు, ఆల్రెడీ బల పరాక్రమం కలిగిన వాడు, ఏం చేస్తాడు? తండ్రిని ఒక దెబ్బకు చంపి, తల్లిని చంపి, ఈడెవడో పెద్ద రౌడీ అయ్యి ఆ ఏరియాలో ఒక గ్యాంగ్ ఫామ్ చేసేసేసి సమాజంలోని ఒక నరహంతకుడిగా, ఒక రౌడీగా, ఒక గోండాగా మారేటటువంటి రోజులు. కరెక్టా కాదు? తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోతే, తల్లిదండ్రులు పద్ధతులు బాగోకపోతే పిల్లలు ఏమైపోతారు? పిల్లలు కూడా పాడైపోతారు కదండి. ఇప్పుడు యెఫ్తా కూడా ఏమనుకోవాలి? ఇప్పుడు యెఫ్తా కూడా ఏమనుకోవాలి? ఏంటిది అసలు ఈ సమాజంలో విలువ లేదు, నా తల్లి చూస్తే నేను ఎలా అయిపోయింది, తండ్రి చూస్తే పట్టించుకోవటం లేదు, ఏంటి నాకు ఈ కర్మ, ఏంటి కర్మ అని సమాజం మీద పగ తీర్చుకోవాలి. ప్రేమైన వాళ్ళ పగ తీర్చుకోవాలండి. కానీ ప్రతి మానవ పుట్టుక వెనక ఒక మహానుభావుడు ఉంటాడు. ఇది ఏమ వ్యభిచారం చేయటం వలననో, లేకపోతే అతను కోరిక తీర్చుకోవటం వలననో నా జన్మ జరగలేదు, నా జన్మ జరగడానికి ఎవరో మహానుభావుడు ఉన్నాడు అని అనుకుంటున్నాడండి. ఎవరో నా జన్మ వెనక ఒక మహానుభావుడు ఉన్నాడు. అసలు ఆయన ఎందుకు నాకు ఇచ్చాడు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు అని ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు, గిలాదు పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు. వెంటనే యెఫ్తాను పిలిచి యెఫ్తాతో అంటున్నారు, ఏమంటున్నారు చూడండి అన్నమాట. యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు. ఏమండి ఆ మాట అంటే ఎంత చితికిపోవాలండి, ఎంత బాధపడిపోవాలండి లోపల. స్వయంగా ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు, ఒక రక్తం పంచుకు పుట్టిన పిల్లలు. కాకపోతే తల్లులు వేరు, అవునా కదమ్మా? తల్లులు వేరు, ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, ఒరే యెఫ్తా నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడవు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు కాబట్టి మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నానా వాడు గనక ఈ ఇంట్లో ఉంటే మేము ఉండం, మేం కావాలో వాడు కావాలో నువ్వు డిక్లేర్ చేసుకో, నువ్వు డిక్లేర్ చేసుకో. మమ్మల్ని చచ్చిపోమంటావా, లేదా వాడిని చంపేస్తావా, లేదా వాడిని ఎలగొడతావా, మమ్మల్ని ఎలగొడతావా, నువ్వు డిక్లేర్ చేసుకో. ఇప్పుడు తండ్రి ఏం చేయాలండి? తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? అతను చూస్తే వేశ్య కుమారుడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా, లేకపోతే ఇంట్లోని తన భార్య ద్వారా పుట్టినటువంటి బిడ్డలకు ఎక్కువ ఇస్తాడా? చెప్పాలా? మాట్లొచ్చుగా అమ్మా, మాటలు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడండి, మొగవాళ్ళందరూ మేబే అనండి. అమ్మా ఎవరికి ఇస్తాడు తండ్రి? భార్య పిల్లలకు, భార్యకు, భార్య పిల్లలకు అవకాశం ఇస్తాడు. కాబట్టి అందరూ కలిసి మొత్తానికి ఇంక్లూడింగ్ ఫాదర్, తండ్రితో సహా కలిపి గిలాదు కుమారుడైన యెఫ్తాను ఒంటరిని చేశారు. ప్రియమైన ఈ ఊర్లో ఉండటానికి వీలేదు, అసలు వీడు చేయబట్టి మా పరువు పోతా ఉంది, వీడు చేయబట్టి మాకు పరువు పోతా ఉంది, ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు అని అన్నారండి. అందరూ కలిసి ఏమంటున్నారు, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి, బా ఎంత బలాఢ్యుడు, ఎంత బలాఢ్యుడు, అంత బలాఢ్యుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారి మాటలకు దడిచిపోయాడు. ప్రేమైన వార్ల భయపడ్డాడు, మాటలకు లోపల లోపలే కుంగిపోయాడు, కుంగిపోయి ఆ ప్రాంతం నుంచి పారిపోయే స్థితికి వచ్చాడు అని అంటే మానసికంగా ఎంత బాధపడి ఉంటాడండి. లోకం ఇతన్ని అసహించుకున్నదండి, లోకం అసహించుకుంది కదా అని లోకం మీద పగ తీర్చుకోవాలి అనుకోవటం లేదు. ఎక్కడికో వెళ్ళిపోయాడండి, పారిపోయి. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. వీళ్ళ మాటలు తట్టుకోలేక, ఈ లోకానికి నచ్చక, ఇటు తండ్రికి నచ్చక, ఈ ఊర్లో ఉన్న వాళ్ళ మాటలకు తట్టుకోలేక ఈ ప్రాంతం నుంచి పారిపోయి ఎక్కడికో టోబు అనే దేశానికి పోతే అక్కడ అల్లరి వాళ్ళు ఉన్నారంట. అల్లరి వాళ్ళ మధ్య ఏం చేయాలో అర్థం కాక లోపల లోపల అన్నిగి మనిగి ఉన్నాడు. చూడటానికి ఎలా ఉన్నాడు? బలాఢ్యుడిగా ఉన్నాడేమో కానీ మానసికంగా దెబ్బతినిపోయాడు, మానసికంగా దెబ్బతినిపోయాడు. ప్రియమైన వారు, ఎలాంటి పరిస్థితులలోనే ఈ గిలాదు మరియు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీల వంశాలలో ఇతను కూడా ఒకడు. ఇజ్రాయేలీల మీదకి పక్కనున్నటువంటి శత్రువులు వచ్చేసారండి, శత్రువులు వచ్చి వాళ్ళందరి మీదకి, ఇంక్లూడింగ్ గిలాదు, ఈ గిలాదు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీదకి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మీదకి శత్రువులు వచ్చి యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. యుద్ధానికి సిద్ధమైపోయేసరికనే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసేసారండి. ఇక్కడ చూస్తే ఎవడూ బలం కలిగినోడు లేడు,
ఎవడో బలం కలిగిన వాళ్ళు లేడు, అందరూ బకచిక్కిన వాళ్ళు. కత్తి లేపుదామంటే వీళ్ళకి ఓపిక లేదు. ఒకవేళ కత్తి లేపిన యుద్ధంలోకి పోతే అవతల వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కండలు తిరిగి కత్తులు తిప్పేటట్టు వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ఒక్క నాయకుడు కూడా లేడు. వీళ్ళందరూ పెద్దలందరూ కలిసి మీటింగ్ పెట్టారండి. ఒరే, ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వేశ్య కొడుకు ఒకడు ఉన్నాడే, మొన్న ఈ మధ్య ఎలగొట్టామే, ఆ పనికి మళ్ళీ వాడిని ఎలగొట్టేసాం కదరా, వాడిని పట్టుకొస్తే పోలే, వాడిని పట్టుకొద్దామరా. వాడు చూస్తే ఎట్టా ఉన్నాడు, కండలు తిరిగి ఉన్నాడు. వాడిని యుద్ధానికి పంపిద్దాం, వాడిని యుద్ధానికి పంపిద్దాం. సత్యేనేమో వాడు, వాడు చచ్చిపోతాడు. ఒకవేళ కనుక వాడు బ్రతికి గెలిచాడు అనుకోండి, వాడు బ్రతికి గెలిచాడు అనుకోండి, మనం ఎవరికి బానిసలు కాని అవసరం లేదు. ఒకవేళ కనుక వాడు చచ్చిపోయాడు అనుకోండి, వాడు చచ్చిపోయిన తర్వాత మనం పోయి వాళ్ళకి బానిసలు అవుదాము. కాబట్టి మన ప్రాణాలకి ఆ ఊరు లోకం మంచిది కాదు. ప్రేమైన వారు వాళ్ళ ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో, అవసరానికి వాడుకోవాలి అని అనుకుంటున్నారండి, అవసరానికి వాడుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఇతను మాత్రం ఏ జనాంగం మధ్య అయితే అతనికి పేరు లేకుండా పోయిందో, ఏ జనాంగం మధ్య అయితే అతను విలువ లేదనుకున్నాడో, వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయినా, అల్లరి జనం మధ్య సంచరించు చూడినా, ఒక మహానుభావుని మాత్రం మర్చిపోవటం లేదండి అతను. వండర్ఫుల్. ఆ మహానుభావుని మాత్రం మర్చిపోవటం లేదు. నా జన్మకు కారకుడైన వాడు, నేను భూమి మీద అడుగు పెట్టడానికి కారకుడైన వాడు నా వెంట ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆయన ఇష్టాన్ని భూమి మీద జరిగించాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన ఒక్కడ మెచ్చుకుంటే చాలు. ఈ లోకం నన్ను నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, ఆయన మెచ్చుకుంటే చాలు అని అనుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళు అనుకొని ఈ గిలాదు పెద్దలందరూ కలిసి కబురు పంపించారండి. ఎక్కడికి? యెఫ్తా దగ్గరికి. ఎందుకు అమ్మా, ఎందుకు? యుద్ధానికి సిద్ధమైపోయిందండి. పక్కన ఒక మాట చూడిన తర్వాత నాలుగో వచనం. కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా, గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? యుద్ధం వచ్చింది కాబట్టి ఇప్పుడు యెఫ్తా అవసరం వచ్చింది. ఒకవేళ యుద్ధం రాకపోతే? ఇప్పుడు యెఫ్తా ఎక్కడున్నాడు? ఎక్కడో టోబు దేశంలోని అల్లరి జనం మధ్య అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఎక్కడికి పోయారు? ఇప్పుడు మన యెఫ్తా దగ్గరకు పోయారు. యెఫ్తా దగ్గరకు పోయి, బాబు యెఫ్తా నువ్వు వచ్చేసే, ఇప్పుడు మాకు నువ్వు మా దగ్గరకు వచ్చేసి యుద్ధం చేయి, యుద్ధంలో గెలిచిన తర్వాత నువ్వే మాకు అధికారివి. ఎంతకుముందు ఊరు మొత్తం కూడా సూటిపోటి మాటలతో ఆ కుటుంబంలోంచి గెంటి వేస్తూ ఉంటుంటే, ఆ కుటుంబంలోంచి వెలివేస్తూ ఉంటే అందరూ కూడా వాడి కోసం ఎవడు మాట్లాడతాడరా అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు అందరూ కలిసి ఏమైపోయారు? అతని కాళ్ళ దగ్గరకు పోయారండి. ఇప్పుడు అతను ఏమనుకోవాలి? బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. అప్పుడు అన్నాడండి, ఏమయ్యా మీకు యుద్ధం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను గుర్తొచ్చానా? మీకు యుద్ధం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను గుర్తొచ్చాను, లేకపోతే నన్ను పిలవరు కదా అంటే, అవును నేను పిలవము, అయినా ఒకవేళ దేవుడు ఇందుకోసమే నన్ను పుట్టించాడేమో, దేవుడు నన్ను ఇందుకోసమే పుట్టించాడేమో అని అనుకున్నాడు ప్రేమైన వార్లరా. అనుకున్న తర్వాత అతను వచ్చేసి ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం చూద్దామండి. 9వ వచనం, అందుకు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. ఎవరి మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నాడండి అతను? ఊరు కాదన్నా, లోకం చీయన్నా, లేకపోతే ఎందరు అసహించుకున్నా కూడా, వీళ్ళందరినీ విడిచిపెట్టినా కూడా ఆయన మాత్రం దేవుని మనసులో ఆవంతునే ఉంచుకున్నాడు, దేవుడి గురించి మనసులో పెట్టుకున్నాడు. ఇదిగో నేను వస్తాను ఇప్పుడు, ఎక్కడైతే నన్ను వెలివేశారో, ఏ ప్రాంతంలో నుంచి అయితే నన్ను అసహించుకొని చీకొట్టి వెళ్ళగొట్టారో ఆ ప్లేస్కు నేను మరలా వస్తాను. అది మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను, మీకు అధికారిగా ఉంటాను. ఎప్పుడో తెలుసా? ఒకవేళ యెహోవా నా పక్షమున యుద్ధం చేసి వాళ్ళను నాకు లోపరిస్తే, ఆ యుద్ధంలో కనుక నేను గెలిస్తే మీకు నేను అధికారిగా ఉంటాను, మీరు వెళ్ళండి అని అన్నాడు. మీరు వెళ్ళండి అని అన్నాడు ప్రేమైన వారలారా. వీళ్ళ ఉద్దేశాలు మాత్రం ఎలా ఉన్నాయండి? వచ్చేసాడు, వచ్చేసిన తర్వాత అమోనీయులకు కబురు పంపించాడు, బాబు యుద్ధమేమొద్దు, మీకు ఏమైనా సమస్యలుంటే, మీకేమైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడండి అని కబురు చేశారు. అయినా తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం అనేది తప్పనిసరి అయిందండి. అప్పుడు ఇతను ఒంటరిగా మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, వండర్ఫుల్ అయినటువంటి మాట. 30వ వచనం చూడండి, 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం చూడండి ప్రియమైన వారు. 30వ వచనం, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఏమండి అమ్మా ఆ మాటలో బాగా అర్థమవుతుంది కదా, ఎవరికి మొక్కుకున్నాడంట? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇతను?
ఎక్కడికి వెళ్ళాలి? కేజీఎఫ్ వెళ్ళాలి. ఎందుకు? మధ్యాహ్నం 1 గంటకు భోజనం ఉంది, భోజనం తినాలి. అందుకోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇతను యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం ఎలా ఉంటుంది? యుద్ధం ఏదో ఒక కత్తి పట్టుకొని ఇట్ట కొట్టుకోరు. కత్తి కనుక ఇసిరితే మెడకాయ మీద తలకాయ లేచిపోయేటటువంటి, ప్రాణాలతో ఎవడ తిరిగి వస్తాడో, చేతులు తెగిపోతాయో, కాళ్ళు తెగిపోతాయో, మెడకాయ తెగిపోతుందో అన్న సంగతి తెలియదు. భయంకరమైనటువంటి ప్రాణ భయం ఉంది. ఇప్పుడు యుద్ధానికి బయలుదేరాలి. ఒకవేళ యుద్ధానికి వెళ్ళకపోతే వాళ్ళు రాణిస్తారా ఊర్లోకి? యుద్ధానికి వెళ్ళకపోతే వాళ్ళు ఊర్లోకి రానిరు. యుద్ధానికి వెళితే తిరిగి వస్తానన్న నమ్మకం వెతనకుందా? ఏమీ లేదు ప్రియమైన వారు, ప్రాణాల మీదకు వచ్చేసిందండి. అయినా ఒకే ఒక నమ్మకం, నా పక్షాన దేవుడు ఉంటే ఈ లోకం అంతా నచ్చకపోయినా పర్వాలేదు, ఆయన ఒక్కడు నా పక్షాన ఉంటే చాలు, ఆయన ఒక్కడు నా గురించి మంచి అనుకుంటే చాలు, ఆయన నాతో ఉంటే చాలు, ఈ లోకం అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా పర్వాలేదు అని అనుకున్నాడు. యుద్ధానికి వెళ్తాను అని అనుకున్నాడు. యుద్ధానికి వెళ్లే ముందు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. యెఫ్తాయ చదవండి అన్నమాట, యెహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదను. ప్రార్థన ఏమని చేశాడండి? తండ్రి ఇదిగో, ఎందుకు నన్ను ఈ లోకాన్ని పుట్టించావో, ఈ భూమి మీద పుట్టించినటువంటి నేను నీ చిత్తాన్ని జరిగించటం కోసమే ఇజ్రాయేలీలు నీ ప్రజలు అనుకుంటున్నావు కదా దేవా, ఇజ్రాయేలీలందరూ నీ ప్రజలు అనుకుంటాను, ఆ ప్రజలలోనే నా జన్మ ఒక వేశ్య ద్వారా భూమి మీదకు వచ్చింది, ఈ లోకం అంతా కూడా నన్ను అసహించుకున్నది, అయినా పర్వాలేదు నువ్వు నాతో ఒక్కడే ఉంటే చాలు తండ్రి. ఇదిగో యుద్ధానికి వెళ్లాల్సి వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ యుద్ధానికి వెళ్ళకపోతే వాళ్ళు ఊర్లోకి రానివ్వరు. యుద్ధానికి వెళ్తూ ఉన్నాను తండ్రి, యుద్ధానికి వెళ్తూ ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు అన్నటువంటి ధైర్యంతో వెళ్తూ ఉన్నాను. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అమోనీయులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గనక గెలిచి వస్తే, నేను ప్రాణాలతో నా ఇంట్లో గనక అడుగు పెడితే, నేను గనక ప్రాణాలతో తిరిగి నా ఇంట్లో అడుగు పెడితే, ఇంట్లోకి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి ఏదైతే బయటకు వస్తుందో, అది కోడి కానివ్వండి, మేక కానివ్వండి, గొర్రె కానివ్వండి, ఎద్దు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నా ఇంట్లో నుంచి బయటికి వచ్చేది ఏదో అది మొట్టమొదట వచ్చేసిందే, దాన్ని వెంటనే యెహోవాకు అర్పిస్తాను. ఎలా అర్పిస్తాను? దహన బలిగా అర్పిస్తాను. దహన బలి అంటే ఏంటమ్మా? మీకు లేవి కాండంలో ఉంటుంది. దహన బలి అంటే ఏంటో తెలుసా? రక్తం అంతా బయటికి తీయాలి. ఏం చేయాలో తెలుసా? రక్తం అంతా బయటికి తీయాలి, బాడీలో ఉన్న రక్తం అంతా బయటికి తీయాలి. తీసిన తర్వాత చర్మాన్ని వలచాలి. చర్మాన్ని వలసిన తర్వాత ముక్కలు ముక్కలుగా భాగాలుగా శరీర భాగాలను తీయాలి. ఈ భాగాలన్నింటినీ తీసి లోపల ఉన్న ఆంత్రాలను నీళ్ళతో కడిగి దీని అంతటిని కట్టెల మీద పేర్చి ఆ తర్వాత కాల్చి యెహోవాకు అర్పించాలండి. అది ఒకప్పుడు వాళ్ళకి దేవుడిచ్చినటువంటి దహన బలి. ఎందుకో తెలుసా? ఒక దహన బలి జరుగుతూ ఉన్నప్పుడు ఒక జంతువు తన పాపం కోసం గనక జంతువు కాలిపోతే, నా పాపం కోసం ఇది ఎందుకు మరణించింది, ఇంకెప్పుడు పాపం చేయకూడదు అన్న కనికరం వాళ్ళలో పుట్టాలి అని దేవుడు ఇంత కఠినంగా వాళ్ళకి చెప్పాడండి, ఇంత కఠినంగా చెప్పాడు. ఇప్పుడు అలాంటి దహన బలి ఎవరిస్తానన్నారండి? ఇప్పుడు ఎవరికి మొక్కుకున్నాడు? యెహోవాకు మొక్కుకున్నాడు. ఎవరు మొక్కుకున్నారు? యెఫ్తా మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడు? ఇదిగో నా ఇంట్లోంచి ఏది వస్తే దాన్ని, ఏది ముందుగా వస్తే నా ద్వారంలోంచి ఏది ముందుగా వస్తే దాన్ని యెహోవాకు బలి అర్పిస్తాను. యుద్ధానికి వెళుతూ ఉన్నాడు, ప్రాణ భయం, ఒక పక్క ప్రాణ భయం, అసలు గెలుస్తామో గెలవమో, ఇతనికి ఇంతకుముందు యుద్ధం చేసిన అలవాటు లేదు. యుద్ధంలోకి వెళుతూ ఉన్నాడు, శత్రువులు ఏమో వేల మంది ఉన్నారు, ఇతను చూస్తే ఒక్కడున్నాడు, ఆ ఒక్కడిని నమ్ముకొని కొంతమంది వచ్చేసారు. మొత్తానికి యుద్ధానికి వెళ్ళాడు ప్రియమైన వాళ్ళ. యుద్ధానికి వెళ్ళిన తరువాత, యుద్ధంలోకి వెళ్ళిన తరువాత దేవుడు ఇతని పక్షాన ఉన్నాడు. ఎందుకున్నాడో తెలుసా? లోకమంతా ఇతను నచ్చకపోయినా, లోకమంతా ఇతను అసహించుకున్నా, ఇతను మాత్రం దేవుణ్ణి నన్ను ఎందుకు ఎలా పుట్టించావు? అసలు నిన్ను ఎవడ పుట్టేయమన్నాడు? నా పుట్టుకు వెనక కారణం నువ్వైతే అసలు నాకెందుకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు విలువలేనటువంటి బ్రతుకు అని దేవుడికి వ్యతిరేకంగా సనగటము గొనగటము తన బ్రతుకులో లేదు ప్రియమైన వారు. దేవుడు అంటే అదే భయం కలిగి ఉన్నాడు, దేవుడు అంటే అదే భక్తి కలిగి ఉన్నాడు. దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకంతో ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఏమైందో చూడండి అమ్మా, యుద్ధంలో ఏమైపోయిందో చూడండి ప్రియమైన వారు. 34వ వచనం మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె
తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. యుద్ధంలో గెలిచాడు, విజయోత్సవంతో తిరిగి వస్తూ ఉన్నాడు. ఎక్కడైతే నా పరువు పోయిందో, ఎక్కడైతే ఏ జనాంగం అయితే నన్ను ఆశ్రయించుకున్నారో, ఆ జనాంగం మధ్య దేవుడు మరలా నా తలెత్తుకునేలా చేశాడు. ఎవరైతే నన్ను చీయనన్నారో వాళ్లే నాకు జైలు కొట్టేటటువంటి పరిస్థితి వచ్చేసింది అని అనుకున్నాడు. చక్కగా యుద్ధంలో గెలిచాడు. యుద్ధంలో గెలిచి దేవునికి ఒక పక్క, నా తండ్రి నువ్వు నాతో ఉండబట్టే నేను యుద్ధంలో గెలిచాను అని దేవునికి కృతజ్ఞతతోని ఆ ఇంటికి బయలుదేరి వచ్చేసరికేనే ఇంటిలో నుంచి అలా ఎప్పుడైతే ఇంట్లోకి చూశాడో, మా తండ్రి గెలిచాడంట, మా తండ్రి గెలిచాడంట, మాకు విజయాన్ని చేకూర్చాడంట, మేము ఇప్పటి వరకు కూడా ఎక్కడో ఊరు బయట ఎక్కడో బ్రతికినాము, ఇక నుంచి మేము ఊరిలోనికే వచ్చి బ్రతుకుతామని ఉన్న ఒక్కగానొక్క కూతురు అండి. ఎవరంటమ్మా? ఉన్నది ఒక్కగానొక్క కూతురు. ఆ ఒక్క కూతురు ఏం చేసింది? ఆ ఒక్క కూతురు తండ్రి గెలిచి వస్తున్నాడంటే, తండ్రి చచ్చిపోయాడంటే కూతురు లోపలే బాధపడి ఏడ్చి ఏడ్చి చనిపోయేదండి. కానీ తండ్రి ఇప్పుడు ఎలా వస్తున్నాడు? తండ్రి గెలిచి వస్తున్నాడు. ఏ జనాంగం అయితే ఎల్లగొట్టారో ఆ జనాంగం ఇప్పుడు ఏం కొడుతున్నారు? జేజేలు కొట్టుకుంటూ తండ్రిని ఊర్లోకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారండి. అలాంటి తండ్రి వస్తున్నారంటే కూతురు ఎక్కడైనా మూలం కూర్చుంటుందా? ఏం చేస్తుంది కూతురు? కూతురు వెంటనే బయలుదేరిందండి. ఎలా బయలుదేరిందంట? ప్రేమైన వరలారా చూడండి, అతని కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. మా తండ్రి వస్తున్నాడు, మా నాన్న గెలిచాడు, యుద్ధంలో గెలిచాడు, మా దేవుడు మా నాన్నను గెలిపించాడు, మరలా ఈ ఊరికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఊరికి ఏ ఊరైతే ఆశ్రయించుకుందో ఆ ఊరిలోని పెద్ద దిక్కుగా ఒక గొప్ప అధికారిగా నా తండ్రి ఈ ఊరిలోనికి రాబోతూ ఉన్నాడు. నా తండ్రికి స్వాగతం పలకాలి అని బయలుదేరిందండి. అక్కడ వచ్చేసి ఉన్నది ఒక 10 మంది కూతురులు ఉన్నారు అని అనుకుంటే తీరా వచ్చేసరికి అక్కడ ఏం రాయబడింది చూడండి, ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఉన్నది ఒకే ఒక్క కూతురు అండి, 1 and only 1 daughter. ఒకే ఒక్క కూతురు ఉంది. ఆ ఒక్క కూతురు తండ్రి కూడా తెలియదు కదండి. అతను మొక్కుకున్న సంగతి ఎవరికైనా తెలుసా? అది దేవునికి మరియు అతనికి మాత్రమే మధ్యలో ఉన్నటువంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వడంబడిక. ఇతను ప్రార్థన చేశాడు, నాయన నా ఇంట్లోంచి ఏది బయటకు వస్తే నేను దహన బలిగా ఇస్తాను అని అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇద్దరికే తెలుసు, ఒకటి దేవుడికి తెలుసు, రెండోది ప్రార్థన చేసిన యెఫ్తాకి తెలుసు. వీళ్ళిద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు ప్రేమైన వరలు. అలాంటి పరిస్థితుల్లో కూతురు తంబురలతోనూ నాట్యములతోనూ బయటికి వచ్చేసింది. బయటికి వచ్చిన వెంటనే అతను చూశాడండి, చూడండి, కాబట్టి అతడు 35వ వచనం, కాబట్టి అతడు ఆమెను చూసి ఒక్కసారిగా తన బిడ్డను చూశాడండి. గడపలో నుంచి బయటికి వస్తున్నటువంటి బిడ్డ తంబురులతోనూ నాట్యం చేసుకుంటూ చక్కగా ఆడుతూ పాడుతూ చాలా ఉల్లాసంగా తన కూతురు వస్తూ ఉంది. తన కూతురు వస్తున్నటువంటి కూతురును ఒక్కసారిగా చూశాడు. ఒక్కసారిగా బట్టలు చించేసుకున్నాడు ప్రేమైన వారు, చించేసుకొని కుప్పగూలిపోయాడు. ఇదేంటి యెఫ్తా ఇలా కుప్పగూలిపోయాడు? ఓడిపోయినోడు కాదు కదా, గెలిచినవాడు కదా ఇతను. గెలిచినవాడు సంతోషంతో సంబరాలతో కనపడిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఊపుతూ గెలిచాము అని అంటూ ఆహ్లాదంగా ఎంతో ఆనందంగా రావలసినటువంటి యెఫ్తా ఇదేంటి బట్టలు చించుకున్నాడు, కుప్పగూలిపోయాడు ప్రేమైన వారు. కుప్పగూలినటువంటి అతడు అతని దగ్గరికి కూతురు ఒక్కసారిగా పరుగెత్తుకొని వెళ్ళింది. నానా ఏంటి ఎలా పడిపోయారు మీరు? పడిపోయారంట, తల్లి నువ్వే ఎదురుకొచ్చావా నాకు, ఇంటి గడపలో నుంచే నువ్వు వచ్చేసావా. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నానమ్మా. మాట ఇచ్చి ఉన్నాను, నేను వెనుక తీయలేను తల్లి. ఆయనకి నేను మాట ఇచ్చేసాను, ఆ మాట కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు తల్లి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క దేవుడు, మరొక పక్క కన్న కూతురు. ఉన్నది ఒక్కగానొక్క కూతురు, తన కడుపు సించుకొని పుట్టినటువంటి కూతురు అండి. ఆ కూతురు కూడా ఏదో చిన్నపిల్లో లేకపోతే ఎవరో కాదండి, వివాహానికి వచ్చినటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కూతురు ప్రేమైన వర్ల. ఒక్కసారిగా బట్టలు చించేసుకున్నాడు, నా తల్లి నువ్వే నాకు ఎదురుగా వచ్చేసావా. లోపల ఎంత మదన పడిపోవాలండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ప్రేమైన వర్లు, ఏం చేయాలండి? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుకున్నారనుకోండి, తూచ్ ఆ ప్రార్థన లేదు, యెహోవాకి నేను చెప్పనో లేదు, కాబట్టి ఏదో కోడొత్తి ఎత్తను అనుకున్నా కానీ నా బిడ్డొత్తి ఎత్తను అనుకున్నా దేవా అని చెప్పేసి మనం క్యాన్సిల్ చేసేస్తామండి.
దేవుని కోసం బ్రతికేవాడు, దేవుణ్ణి మెప్పించాలనుకునేవాడు, అసలు దేవుని కోసం బ్రతికే వారి పద్ధతులు వేరుంటాయి ప్రియమైన వాళ్ళ. తను మొత్తం కరిగిపోతున్నా, తను మరణిస్తూ ఉన్నా, తన కుటుంబం పతనమైపోతూ ఉన్నా, తన శరీరం కుళ్ళిపోతూ ఉన్నా, ఏది పోతూ ఉన్నా కూడా దేవుడు మాత్రమే గొప్పవాడని, దేవుడు మాత్రమే గెలవాలనుకునే గొప్పవాళ్ళు కొద్దిమంది ఉంటారండి. లోకానికి భిన్నంగా బ్రతికేవారు వీళ్ళు. లోకంలో అందరిలాగా ఉండేవారు కాదు. అందరూ గనక ఉన్న రకంగా గనక ఇతను ఉంటే ఇతను గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదండి. కానీ ఇతను ఏమంటున్నాడు కూతురుతో, అమ్మా నేను మాట ఇచ్చేశాను, నేను మాట వెనుక తీయలేను. మన దగ్గర అప్పుడప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నాన్నలు కూడా ఈ మాట చెబుతుంటారమ్మా, అమ్మా మరి నిన్ను మా చెల్లెల కొడుక్కి నేను ఇద్దాం అనుకుంటున్నాను తల్లి, చిన్నప్పుడే అనుకున్నావమ్మా, నువ్వు మరి పెద్ద అయిపోయావో పెళ్ళి వాడికి మాట ఇచ్చాం కదా అమ్మా అంటే నిన్నోడు మాట ఏమన్నాడు, సంసారం చేసేది నేనా నువ్వా, ఎలాంటి మాటలు మాట్లాడతామండి మనం. మనలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉంటారు, అమ్మా నువ్వు వాడిని ఉన్నా ప్రేమిస్తావేంటి, మేము చచ్చిపోతామమ్మా పరుగు పోద్దామా, నువ్వు చచ్చినా పర్వాలేదు, నీ భార్య చచ్చినా పర్లేదు, నీ వాళ్ళు అందరూ చచ్చిపోయినా పర్లేదు, వాడు లేకుండా నేను బ్రతకలేను అని తండ్రికి ఎదురు చెప్పేటటువంటి కూతురులు ఉన్న ఈ రోజులలో కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఆ కూతురు ఏమంటుందో చూడండి. ప్రియమైన వారిలో తండ్రి చెప్పినటువంటి మాటకు 36వ వచనం, ఆమె నా తండ్రి, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ఎంత వండర్ఫుల్ కూతురండి, కంటే ఇలాంటి కూతురుని కనాలి ప్రియమైనవా. ఇలాంటి కూతుర్లుంటే తండ్రులు అందరూ తల ఎత్తుకొని బ్రతుకుతారండి, తల ఎత్తుకొని బ్రతుకుతారండి. యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత నానా నువ్వేం చేయాలి, ఊరందరూ ఏమంటారండి, ఊరందరూ కూడా ఏమంటారు, ఏ ఏం మంచిరా నువ్వు, పెళ్ళిడికి వచ్చినటువంటి బిడ్డని అలా కోసి రక్తం ఒలికించి ముక్కలు ముక్కలుగా నరికి కట్టెల మీద పెట్టి కాల్చి చంపేస్తావా, నువ్వు బుద్ధి ఉందా, బుద్ధి లేవు, నువ్వు మనిషివా, గొడ్డువా, నువ్వు ఇలా చేస్తావా. యెహోవాకు మాట ఇచ్చావంటే ఆయన ఎవడో తెలియదు, ఆయన కనపడటం లేదు, ఆయన గురించి ఎందుకు కళ్ళ ముందు కనపడే బిడ్డను చంపుతున్నావు ఎందుకు అని అంటారండి. అయినా కూడా ప్రియమైన వారలారా, దేవుడి కోసం ఏదైతే మాట ఇచ్చాడో మాట కోసం ఆ బిడ్డ ప్రాణత్యాగానికి సిద్ధమైపోయింది. ఆ బిడ్డను నిజంగానే బలిచ్చేశాడండి కన్న తండ్రి, చరిత్రలో నిలిచిపోయారు ప్రియమైన వారు. విశ్వాసానికి మారు పేరుగా ఆ బిడ్డ అలా ప్రాణాన్ని కోల్పోవటం వలన ఆ బిడ్డ తండ్రిని గెలిపించినది, ముఖ్యంగా పరలోకపు తండ్రిని గెలిపించి అమరురాలుగా ఆమె నిలిచిపోయింది. కూతురుని కూడా పరలోకపు తండ్రి మాట కోసం కూతురుని కూడా వెనకాడకుండా ప్రాణత్యాగానికి ఇచ్చినటువంటి గొప్ప తండ్రిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఎవరు, యెఫ్తా ప్రియమైన వారు. అంటే లోకం ఎలా ఉందంటే లోకానికి ఇతని బ్రతుకుకి ఏమైనా సంబంధం ఉందా, ఏ సంబంధం లేదండి. లోకానికి నచ్చకపోయినా కూడా దేవుడు నచ్చాలి అని అనుకుంటున్నారండి, అది దేవుడి కోసం బ్రతికది. విశ్వాసి అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బ్రతుకు ఉండాలి ప్రియమైన వారు. అందుకోసమే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఇతని గురించి ఒక వండర్ఫుల్ మాట రాయబడిన చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్త, దావీదు, సమూయేలు అను వారిని గూర్చియో, ప్రవక్తలను గూర్చియో వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. విశ్వాస వీరులలోని యెఫ్తా పేరు రికార్డ్ అయింది ప్రియమైన వారలారా.